अंदर पेर पेर अंदर धन्यवाद। सो ना मुख्य उद्देश्य मुझे राजस्वामी शंकर करीमनगर आगस्ट 28 2021 ఎప్పుడైతే జాయిన్ అయినో ఇప్పటి వరకు ప్రతి క్షణం సిస్టమ్ కు నేను కనెక్ట్ అయి ఉంటూ ప్రతి ఒక్కటి కనెక్ట్ చేయాలన్న ఆలోచన ఈ సిస్టమ్ లో ఎంత సంపాదించుకోవాలంటే అంత సంపాదించుకోవచ్చు, కానీ మనం చేయాల్సింది ఏంటంటే మనం టైం అనేది ఇన్వెస్ట్మెంట్ చేయాలి. టైం ఎప్పుడైతే మీరు ఇన్వెస్ట్మెంట్ టీవీసీ మెటా గురించి చేస్తారో కంపల్సరీగా మీరు అనుకున్న దానికంటే ఎక్కువ సంపాదించగలరు అని నేను నమ్మి ఎప్పుడైతే పేమెంట్ సిస్టం లో జాయిన్ అయినో అప్పటిదే నేను నమ్మి ఇప్పటివరకు సిస్టం తో కనెక్ట్ అయ్యా ఉన్నా. ఒక్క రోజు కూడా డిలే గాల ఒక్క గంట కూడా నేను డిసాపాయింట్ గాను. ఎన్నో అవంతరాలు వచ్చినాయి, ఎన్నో అడ్డంకులు వచ్చినాయి, కానీ దేని కూడా నేను డిసాపాయింట్ కాకుండా కంటిన్యూస్ గా సిస్టం తో కనెక్ట్ అయ్యా ఉన్నా. నేను నేర్చుకుంటున్నా, నాతో పాటు 100 మందికి నేను నేర్పిస్తున్నా. అది కావాల్సింది ఏంటంటే మనం నేర్చుకోవాలి, మనం మనతో పాటు పరిపాలన కూడా నేర్పించాలి. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సంతోషంగా ఉండాలి అంటే మన చుట్టూ ఉన్న 10 మంది సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే మనం సంతోషంగా ఉండగలుగుతాం. అది ఒక్కటి మాత్రం మనం గుర్తుంచుకోవాలి. సో ఆలోచనలో నేను నేర్చుకుంటూ నా తోటి ఉన్న వాళ్ళందరికి నేర్పించడం జరుగుతుంది. అందుకనే నేను టెలిగ్రామ్ మీటింగ్ అనేది గత 1.5 ఇయర్ నుంచి టెలిగ్రామ్ మీటింగ్ ప్రతిరోజు మార్నింగ్ 6 to 9 o'clock కండక్ట్ చేస్తా ఉన్నా. ఎవ్రీ క్వశ్చన్ ఎవ్రీ ఆన్సర్ కి అక్కడ సమాధానం వస్తుంది. మీరు ఏ విధమైన క్వశ్చన్స్ కానీ ఏ విధమైన డౌట్స్ తో కానీ ఏ విధమైన ట్రస్ట్ వాళ్ళకి కానీ ఫైనాన్స్ కానీ ఏ విధమైన డౌట్స్ వచ్చినా కానీ అక్కడ క్లారిఫై చేసుకోవడానికి అందరికి అవకాశం దొరకట్లేదు. కాబట్టి నేను ఒకటి టెలిగ్రామ్ అనేది కండక్ట్ చేస్తా ఉన్నా, దానికి అందరు సపోర్ట్ చేస్తా ఉన్నారు, చాలా చాలా ధన్యవాదములు. అదే విధమైన ఆలోచనలో ఉండగా మన పీవీసీ మెటా ఒక సంవత్సరం కంప్లీట్ చేసుకోబోతుంది కాబట్టి జూలై 28 నాడు ఒక సంవత్సరం అవుతుంది కాబట్టి ఈ సంవత్సరాన్ని మనం అతి గర్వంగా ప్రౌడ్ గా ఫీల్ అవుతూ మనం సెలబ్రేట్ చేసుకోవాలన్న ఆలోచనతో ఒక చిన్న మా ఆఫీసు కరీంనగర్ ఆఫీస్ లో చిన్న కేక్ కట్ చేసుకుందామన్న ఆలోచన వచ్చింది. అక్కడ ఒక 10 మంది 20 మంది వస్తారు కావచ్చు. సో ఆ 10 మంది 20 మందితో సెలబ్రేట్ చేసుకునేది నా పెరల్వేన్ ఫ్యామిలీ నా పీవీసీ మెటా ఫ్యామిలీ తోటి నేను సెలబ్రేట్ చేసుకుంటే ఎంత బాగుంటుందనే ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన తీసుకోవడం జరిగింది. ఈ ఆలోచన ఫస్ట్ నేను జమలారాం సార్ చెప్పడం జరిగింది. జమలారాం సార్ కి తర్వాత సెంతిల్ కుమార్ సార్ కి శివకుమార్ సార్ గారికి రామకృష్ణ సార్ గారికి ఈ విధంగా ఆవుల శాంబాబు సార్ గారికి ప్రతి ఒక్క లీడర్తో నేను డిస్కస్ చేయడం జరిగింది. అమృత మేడం గారితో కూడా డిస్కషన్ చేయడం జరిగింది. సో ఈ ఆలోచనను ప్రతి ఒక్కరు కూడా దీన్ని అంగీకరించి నాతో పాటు నాకు సలహాలు ఇవ్వడానికి అందరూ ముందుకు వచ్చారు. చాలా చాలా ధన్యవాదములు. సో ఈ సెలబ్రేషన్ లో ప్రతి ఒక్క లీడర్ కూడా కంపల్సరీగా తెలుగు లీడర్స్ అందరూ హాజరవుతారు, తప్పకుండా హాజరవుతారు. సో ఈ తెలుగు లీడర్స్ అందరినీ ఒక చోట మనం కలవాలంటే మనకు అత్యధికమైన సంఖ్యలో మనం కలవాలంటే కరీంనగర్ సెలబ్రేషన్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ సార్. ప్రతి ఒక్కరు కూడా మన దేశంలో ఉన్న నలుమూలల నుంచి కూడా రావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. జమలారాం సార్ చాలా చాలా ప్రయత్నం చేస్తా ఉన్నారు. హిందీ లీడర్స్ కూడా ఈ మీటింగ్ అనేది రావడం జరుగుతుంది. మనకు ఎంతో సబ్జెక్ట్ తెలుస్తుంది. సెంతుల్ కుమార్ సారు దాదాపుగా 1 మంత్ నుంచి ఈ సబ్జెక్ట్ చెప్పడానికి ప్రిపేర్ అవుతా ఉన్నాడు. మీరు అందరూ నమ్మరు సార్, ప్రతి విషయంలో నాకు ఫోన్ చేస్తాడు. శంకర్ గారు నేను ఈ విధంగా చేస్తున్నా ఆ విధంగా చేస్తున్నాను. సో క్రైటీరియా గురించి కూడా ఫస్ట్ క్రైటీరియా నుంచి ఫిఫ్త్ క్రైటీరియా వరకు ఎవరెవరైతే సెకండ్ క్రైటీరియా థర్డ్ క్రైటీరియా ఫోర్త్ ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళ యొక్క స్క్రీన్ షాట్లు తీసి కూడా నాకు వాట్సాప్ పంపండి. వాళ్ళకు కూడా అవార్డ్స్ కానీ రివార్డ్స్ కానీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. సో ఇదంతా ఏ విధంగా సాధ్యమవుతుంది,
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరూ మాకు సహకారం చేస్తే, అందరూ కోఆపరేట్ చేస్తే ఈ అంశం అనేది మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. దీనివల్ల ఏమైందంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా పీవీసీ మెటాన్ పెయింట్తో వాళ్ళకు చూపించవచ్చు ధైర్యంగా, ఒక ప్రౌడ్నెస్ గా. వీఆర్ మల్టీ నేషనల్ ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాన్, నాట్ ఎ ఆర్డినర్ మ్యాన్, నాట్ ఎ కామన్ మ్యాన్ అని మీరు గుర్తుంచుకొని, ఎవరైతే ఈ సిస్టమ్ గురించి అర్థం చేసుకొని, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే సబ్జెక్ట్ అనేది కంపల్సరీ నేర్చుకోవాలి. సబ్జెక్టు మీ దూరంగా సబ్జెక్ట్ ఉందనుకోండి, మీకు ధైర్యం నమ్మకం ఎట్టి పరిస్థితులు కూడా దీన్ని డిసప్పాయింట్ కాకుండా ముందుకు వెళ్ళడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. సో ఈ సబ్జెక్టును అందించడానికి, ప్రతి ఒక్కరికి అందించడానికి నేను ఈ చేసుకున్న ఈ సంకల్పాన్ని మీరందరూ విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.